తమాధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తాము సామరస్యంగా ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదెక్కడి న్యాయం సార్? ఎక్కడైనా ఇబ్బందికరంగా చేశామా? శాంతియుతంగా చేస్తున్నా, అరెస్టులు చేయడం ఏంటి సార్ అంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ పోలీసులను నిలదీశారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేయబోతే వెంటనే అతను రోడ్డుపై బయటాయించారు. పోలీసులకు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆయన్ను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి ఆటోలో ఎక్కించి ఐదో నగర పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకునే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఏం ఘోరం సార్? ఇది ఇబ్బంది లేదు సార్? సార్ అటెంప్ట్ మర్డర్ పెట్టి అసలు ఊరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అసలు సార్ సంబంధం లేకుండా ఎందుకు సార్? మీరెందుకు పడలే సార్? మీరు వద్దు సార్. నేను సార్ నేను ఏం ప్రొటెస్ట్ చేయట్లా, నాకు ఉంటే వచ్చినా లేదు సార్? లేదు సార్, నేను ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు సార్. నేను ప్రొటెస్ట్ చేయడానికి రావట్లా, ఎవరన్నా నాతో పాటు ఉన్నారంటే చెప్పండి, నేను ప్రొటెస్ట్ చేయడానికి అయితే రాలేదు. మీరు పడలేదు సార్? మీరు మీరు వద్దు అన్నారు, నేను ఉన్నాను ఇక్కడ, నేను స్వచ్ఛందంగా వెళ్తున్నాను. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. వద్దు వద్దు, వెయిట్ వద్దు, నేను వెళ్ళిపోతాను సార్. నేను మా అబ్బాయి ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను. మా అబ్బాయి ఉన్నాను, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ప్రభుత్వం వైఖరి నశించాలి, ప్రభుత్వం వైఖరి పోలీస్ జులాం నశించాలి, పోలీస్ జులాం నశించాలి, పోలీస్ జులాం నశించాలి, పోలీస్ జులాం నశించాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.